అసలు వీడితో నాకు పెళ్లి ఏంటి? సాంప్రదాయాలు పాటించని రాజు తన ప్రజలను సరిగ్గా పాలించలేడని తరతరాలుగా మన పెద్దలు చెప్పారు. నాకెవరైనా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని పెళ్ళాడాలి అని చెప్తే నచ్చదు. ఇది నా రాజ్యం, నా ఇష్టం. సింబా, నీ తలరాతని నువ్వు ఎప్పటికీ మార్చుకోలేవు. అయితే చూడు, నేను కొత్త రాజు, నాతో జాగ్రత్త. జూరు లేకుండా రాజు ఉంటాడా, నేనెప్పుడు చూడలేదు. నా మాటేగా ప్రతి నోట నేనడేదే ఆట. సాధనే చేస్తూ వస్తున్నా, గర్జన్ చేస్తారో. నీలో లోటంటదొక్కటే కదా. నేనే రాజా, ఎప్పుడంటాను. కంగారు పడకండి యువరాజా, దానికి ఇంకా చాలా సమయం ఉంది. లేవు, నేను చెప్పుచ్చేది ఏంటంటే నా మాట అసలు వినరా? గుర్తు ఇటు చూడండి, ఇటు చూడండి. నచ్చినట్టే నేను, నచ్చినట్ట అసలు కుదరదు. తోచినట్టే మాట కొంచెం వింటారా? అసలు నేనున్నది ఎందుకు అనుకుంటారు? మీకు సాయం చేయడానికే. ముక్కు పక్షివే ఈ సాయం రాజుల కోందులే. ఇక మీరిలాంటి రాచరికం చేస్తే నేనిక్కడ అస్సలు ఉండలేను. పనులు మానేస్తా, అడవి దాటేస్తా, అసలు నేను సలహాలు కూడా ఇవ్వను. పెళ్ళోడే చేతిలో లేకుండా సింబా, సింబా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్నే నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. ఎక్కడికి వెళ్తున్నావు సింబా? నా మాట విను, నన్ను కాదని ఎక్కడికి పోలేవు సింబా. నిన్ను కాపాడతానని ప్రమాణం చేశా. నా మాట వింటే మీ ముందు ఊపుకుంటూ తిరుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. మీరెవరన్నా చిట్టి సింహాన్ని చూసారా? ముద్దుగా ఉంటాడు. అందరిటూ రండి, గుంపులుగా రండి, సింగలుగా వచ్చే సింహం వీడే. ఇప్పుడు అప్పుడే కాదు, వచ్చి పాట పాడండి.